అందరికీ నమస్కారం. మా ఆనందమయ జీవితానికి స్వాగతం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఊహలు, ఊహించడం ఎంతో అందమైన ప్రక్రియ. మనమంతా ఎన్నోసార్లు ఊహల్లో తేలిపోతూ ఉంటాము. ఆనందాన్ని కలుగచేసే ఊహలు ఎంతో మంచివి, కానీ కొందరు అన్నింటికీ నెగిటివ్గా ఊహిస్తూ ఉంటారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా, ఎక్కడైనా చిన్నగా ఎవరికైనా ఏమైనా అయింది అంటే దాన్ని పెద్దగా ఊహించడం, ఊహించి భయపడడం, ఒక్కోసారి నీడను చూసి కూడా భయపడుతూ ఉంటాము. నిజానికి అక్కడ అంత భయం ఉండదు, కానీ మన ఊహలకు అదుపు ఉండదు. మనసు ప్రయాణించినంత వేగంగా ఏదీ ప్రయాణించలేదు. క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టి రాగలదు. మన మైండ్ ఒక పెద్ద భాండాగారం. అందులో వాట్సప్ మెసేజెస్, టీవీ న్యూస్, న్యూస్ పేపర్లోని వార్తలు, ఎవరైనా ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ చెప్పిన నెగిటివ్ వార్తలు, ఇలా ఎంతో నెగిటివ్ సమాచారం ఉంటుంది. కనుక అందులో నుండి మనసుకిష్టమున్నవి ఏరుకొని మరీ ఊహిస్తుంది. ఉన్నది ఎక్కువగా నెగిటివ్ సమాచారం కనుక అదే ఊహిస్తుంది. ఎక్కడైనా ఏదైనా జరిగింది అని వార్త వింటే అక్కడ ఉన్నది కొంచెమైతే మన ఊహ ఉప్పెనలా ఉంటుంది. దానితో మనస్సు ఆందోళనకి గురి అవుతుంది. ఆ ఊహల్ని ఆపి అక్కడికి వెళ్ళి చూస్తే అంతగా ఏమీ ఉండదు. ఊహలకి కళ్ళెం వేయాలి. ఏదైనా సంగతి వింటే మొదటగా ఊహించడం ఆపేయాలి. వీలైతే దాన్ని పాజిటివ్గా ఊహించాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఎలా ఉంటుందో ఊహించడం సాధన చేయాలి. మన మైండ్లో కూడా నెగిటివ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసి పాజిటివ్ని మాత్రమే నింపాలి. అప్పుడు ఉన్న సమాచారాన్ని బట్టి మన మైండ్ ఊహిస్తుంది కనుక పాజిటివ్గానే ఊహిస్తుంది. నిజం ధైర్యమైనది, ఊహ భయంకరమైనది. మంచి విషయాలను మాత్రమే ఎక్కువగా ఊహించుకొని చెడుని ఊహల్లో రానియకుండా సాధన చేస్తూ అందరం ఆనందమయ జీవితం గడపాలని ఆశిస్తున్నాను. నా ఈ ఆలోచనలు మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.